స్టార్ట్ అయిపోయింది కానీ ఆ పని ఏం లేదని వెళ్ళిపో. అది కానీ దీపం గురి పెద్దదా అనుకో, నీవు పూసంగా ఓం మాధవ ఓం మాజిమ్యాంగేతవాయ్రీరసాదరం శ్రీ మహాగణాధిపతియే నమః. హరిః ఓం మమోపాత దుర్లక్షిద్వారంకరే గురుగే ప్రథమవారేయం భూద్వీపే భరత వర్షే భరతఖండే మేరవ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య శ్రీశైలస్య వాయుప్రద ముఖే ఆచమనే సమర్పయామి స్నాభయామి స్నానం ఆభూష్టామి యోగవత్నానుభూజ్యేర మాతర తస్మా అరంగమాక్ష్యాజిర్వదాభోజనే రాజన శ్రీ మహాగణాధిపతే నమః. సుద్వర్గస్య పురస్తాత్ ఆయుష్మంచం ప్రపంచ శుభ్రమిగ్రోగవేదమల్మస్తే శ్రీ మహాగణాధిపతేర్భయోపేతం సమర్పయామి గంధం గంధద్వారాంద్రాదర్శాం నిత్యపుష్టాం గరిహిరిం ఈశ్వరికం సర్వభూతానాం తామిమపప్పయ్య శ్రీయం శ్రీ మహాగణాధిపతే నమః. గంధం ఓం దోమకేతవే నమః. ఓం గణాధిక్ష్యాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం మకరతుండాయ నమః. ఓం సర్వకర్ణాయ నమః. ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిభూయాం శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాభయామి ధూపందర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆజమనేయం సమర్పయ్యామి దేవస్థితి మిహిరియో యోర ప్రజోదయా సత్యందవర్దేన పరిం సమర్పయామి స్వభక్ష్యాలయం బాధభక్ష్యాలయామి శ్రీమహాలక్ష్మీదేవతాభ్యోమహోమాగ్రామిమే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్టనాయ నమః. అఘోరేభ్యో రఘోరేభ్యో ఘోరగోరోదనస్య రసాదనం శ్రీ మహాగణాధిపతే ఆపదామ భక్తారం దారారం సర్వం ప్రదాం. ఓం సజ్జోజాతం ప్రమద్యా విసజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవద్వాయ నమః. ప్రవాసిని కాండాహత్ కాండాత్ సాధారయస్యామి రక్షస్తమా కాండాత్ పునరోహంది పరిష పరిషపరి దేవానో ధూర్వే ప్రసర్వహస్రేణ సదేన చ యాసతేన ప్రదరోసి సహస్రేణ విరోహసి సర్వధర్మరణ్యం మద్భోదేవ శ్రీ మిహిరియో యోర ప్రచోదయాత్ సత్యంత పరిదేన పరిహ్యామి అమృతమస్వామృతోపసర్వసే శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజే సూర్యదేవతాభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. మహారాజ్యమాధిపత్యం అయం సమతవర్యాయాస్యాస్సారభూమస్సారవాయుః ఆం ధారావరాధా ఓం రాజాదిరాజాయ ప్రసంయదాహినే నమో వయం వై శ్రవణాయ కోర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోదారి మనసులో కోరిక సిద్ధించమని కోరుకోండి. ఓం శతమానం భవతి సదాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టది. రెడీ. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ బీయింగ్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ న్యూ మూవీ స్టార్ట్. ముందుగా ఐ వాంట్ కంగ్రాట్ బోత్ ది ప్రొడ్యూసర్స్ దిక్చూచి రాజుగారు అండ్ అజయ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ఈ మూవీ క్యాప్టెన్ దిలీప్ హూ స్టార్ట్ ఆఫ్ హిస్ కెరీర్ యాజ్ ఎ యంగ్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్
టుడే ఈజ్ లీడింగ్ ద మూవీ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్ టు విజువల్లీ కూడా మళ్ళీ అరెస్ట్ చేస్తాను నాకు నమ్ముతున్నాను అండ్ నోయింగ్ దిలీప్ బీయింగ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో గ్రూ అప్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ అంతకుముందు తను దిక్చూచి అనే సినిమా కూడా తీశారు ఐ సా ద ట్రైలర్ వాజ్ ఫ్యాబులస్ అండ్ ఫర్ ద వాల్యూ అండ్ కంటెంట్ ది క్వాలిటీ ఆఫ్ ద మూవీ సో అది చూసి ఈ చిత్రం మీద చిత్రసేన దాని మీద పెద్ద నమ్మకం ఉంది అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ విషింగ్ దిలీప్ బిగ్ కెరియర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ అలాగే ప్రొడ్యూసర్లు ఇద్దరికి మంచి ఈ సినిమా సక్సెస్తో మంచి ధైర్యాన్ని ఇచ్చి దే షుడ్ ప్రమోట్ మెనీ మోర్ మూవీస్ ఎందుకంటే టుడే ది ఇండస్ట్రీ ఈరోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుందంటే ఇలా కొత్త ప్రొడ్యూసర్స్ కళ పట్ల ఒక గౌరవం ఉన్నవాళ్ళు వచ్చి సినిమాలు తీయడం అండి సో ఐ విష్ బోత్ ద ప్రొడ్యూసర్స్ గుడ్ లక్ అండ్ ఐ విష్ ద మెనీ మోర్ మూవీస్ ఇన్ ఫ్యూచర్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ ఉగాది శుభాకాంక్షలు నేను అజయ్ అండి ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ మెల్బర్న్ ఆస్ట్రేలియా బీన్ దే ఫర్ 20 ఇయర్స్ సో వీ హ్యావ్ అ టీవీ ఛానల్ బ్యాక్ హోమ్ ఇన్ ఆస్ట్రేలియా ద ఫస్ట్ ఇండియన్ టీవీ ఛానల్ ఇట్స్ కాల్డ్ మీ టీవీ సో మనము రాజుగారిని నేను చూసా హీ వాజ్ డూయింగ్ దిస్ దిక్సూచి మూవీ చాలా మంచిగా అయింది అవుట్పుట్ చాలా మంచిగా వచ్చింది దిలీప్ యాజ్ అన్ హీరో డైరెక్షన్ చాలా చాలా అమేజింగ్ అండి ద వే ద మూవీ వాజ్ డన్ అండ్ ద మూవీ విల్ రిలీజ్ దిస్ మంత్ సో నాకు మోటివేషన్ వచ్చింది ఐ వాంటెడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ మూవీ సో ఐ గాట్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఏజే కమ్ ఆన్ గెట్ ఇన్ టు దిస్ ఫ్లైట్ గెట్ హియర్ లెట్స్ గెట్ దిస్ మూవీ రోలింగ్ విల్ స్టార్ట్ ఇట్ ఆఫ్ సో ఐఎమ్ హియర్ టుడే టు డూ దిస్ ఫస్ట్ మూవీ విత్ రాజు అండ్ దిలీప్ అండ్ ఐఎమ్ హోప్ఫుల్లీ దిస్ మూవీ ఈస్ గోన్ బి బిగ్ సక్సెస్ అండ్ దెర్ బి నో కార్నర్స్ నథింగ్ విల్ మేక్ ష్యూర్ ద మూవీ ఈస్ గోన్ టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ అండ్ విల్ డూ మోర్ మచ్ మూవీస్ బెటర్ దాన్ దిస్ యాజ్ వెల్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్స్ లగడపాటి గారు టు కమ్ హియర్ షార్ట్ నోటీస్ థ్యాంక్స్ అలాట్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు నేను ఈ మూవీ కంటే ముందు దిక్సూచి మూవీ నేను ప్రొడ్యూస్ చేశాను ఐఎమ్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ 17 ఇయర్స్ ఇన్ మెల్బోర్న్ సో మూవీ ఆల్మోస్ట్ రిలీజ్కి ఉంది ఏప్రిల్ 3rd వారంలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము అలాగే మా ఫ్రెండ్ అజయ్ ఈజ్ బీన్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ 20 ఇయర్స్ ఇలా మొత్తం చూశాడు మన ట్రైలర్స్ టీజర్స్ అన్నీ చూశాడు సో చలో నెక్స్ట్ మూవీ కలిసి చేద్దామని అందుకోసం మళ్ళీ ఇండియాకి వచ్చి ఇప్పుడు ఈ మూవీ మేము స్టార్ట్ చేసాము ఈ మూవీలో కూడా దిలీప్ కుమార్ సల్వాడ్ ఈజ్ ద డైరెక్టర్ అండ్ హీరో యాజ్ వెల్ మళ్ళీ ఒక విషయం చెప్పదలుచుకోండి అందరికీ మీడియా ముందర మా మూవీలో పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండదండి సేమ్ ఒక స్టోరీని ఒక కంటెంట్ని మేము ఇస్తాం అంతే కానీ ఎలాంటి స్టార్ క్యాస్ట్ ఉండదు పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండదు ఇక్కడ సో కథను నమ్ముకొని మేము మూవీ తీద్దాం అనుకుంటున్నాం ఇది కూడా దిక్సూచి లాగానే ఈ చిత్రసేన కూడా అలాగే ఉంటుంది ఒక పీరియాడిక్ ఫిలిం సో మీరు తప్పకుండా ఈ మూవీని అందరూ ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన శ్రీధర్ గారికి మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్ యూ శ్రీధర్ సార్ లగడపాటి శ్రీధర్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి నేను వెరీ షార్ట్ నోటీస్ మేము కూడా సడన్గా అనుకున్నాం సార్ నిజంగా నేను పర్సనల్గా ఇన్వైట్ చేస్తానంటే కూడా సార్ నేను ఐల్ బీ దేర్ దిలీప్ జస్ట్ ఫర్గెట్ ఇట్ అన్నారు థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే టీజర్ చూసాను మొన్న లైక్ ఐమ్ సో హ్యాపీ మొన్న చూసిన టీజర్కి సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం అలాగే ఈరోజు చిత్రసేన మూవీ ఓపెనింగ్ సో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అదే ప్రొడ్యూసర్ తోటి మళ్ళీ అదే ప్రొడ్యూసర్ ఇంకొక మా అజయ్ అన్న కూడా జాయిన్ అయ్యారు సినిమా చేయటం అంటే ఇంకా మూవీ రిలీజ్ డేట్ మేము సెన్సార్కి వెళ్ళింది సో రిలీజ్ డేట్ చెప్పకూడదు అన్నారు సో సెన్సార్ అయ్యేదాకా సో మోస్ట్ ప్రాబ్లీ 3rd వీక్లో మేము వస్తున్నాం ఏప్రిల్ 3rd వీక్లో డెఫినెట్గా 3rd వీక్ స్కిప్ అవ్వదు దిక్సూచి అదే టీంతో మళ్ళీ చేయటం అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇప్పటిదాకా ఉగాది లైఫ్లో జరుగుతూ ఉంది చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కానివ్వండి ఏదో చేసుకుంటూ వెళ్తున్నాను బట్ ఈ ఉగాది నిజంగా చాలా స్పెషల్ బికాస్ ఇద్దరు ఆస్ట్రేలియా నుంచి 2 డేస్ బ్యాక్ వచ్చారు ఓపెనింగ్ అనగానే సీరియస్లీ అంటే కథ విన్నారు మెల్బోర్న్లో నేను లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్కి దిక్సూచి ట్రైలర్ లాంచ్కి మెల్బోర్న్ వెళ్ళినప్పుడు కథ చెప్పాను చెప్తే దిస్ ఇస్ బ్యూటిఫుల్ స్టోరీ దిలీప్ ఇది చేద్దాము అనేసి అజయ్ గారు అజయ్ మైసూర్ గారు అండ్ నరసింహరాజు రాజసూర్య దిక్సూచి రాజు గారు ఇద్దరు ఓకే అనడం జరిగింది సో ఈరోజు ఇక్కడ ఇలా రామానాయుడు స్టూడియోలో చిత్రసేనని ఓపెన్ చేసాం చిత్రసేన అంటే ఏంటి అంటే అది ఒక నేమ్ అంటే ఈ ఈ సినిమాలో చిత్రసేన ఎవరు అనేదే మెయిన్ సస్పెన్స్ అండి బేసిక్గా హూ ఇస్ చిత్రసేన వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరన్నా అయి ఉండొచ్చు అదే సస్పెన్స్ మెయిన్గా 1950 బ్యాక్డ్రాప్ ఒక అమెరికన్ బ్రిటిష్ సిటిజన్ మధ్య జరుగుతున్న కథ ఇది మేజర్గా ఏంటి అంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా పీరియాడిక్ ఉంటుంది అందుకే నేను క్యాప్షన్ కూడా డార్క్ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ అని పెట్టడం జరిగింది
డార్క్ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ అని ఎందుకు పెట్టాను అంటే బేస్ అయ్యింది 2019లో కథ స్టార్ట్ అయితే ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు మధ్య కథ స్టార్ట్ అయితే ఆ కథ 1950కి రిలేటెడ్గా లింకప్ అయి ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ హియర్, ఇక్కడికి అక్కడికి ఏంటి, అసలు ఎందుకు స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఇంకా బ్రిటిష్ జెండా అమెరికన్ జెండా కానివ్వండి ఎందుకు మన భారతదేశంలో కనిపించింది, ఒక ఎస్పెషల్లీ ఒక ఊర్లో అనేది మేజర్ థింగ్. అండ్ కంప్లీట్ ఎమోషనల్ డ్రామా ఇది, కంప్లీట్ ఎమోషనల్ డ్రామా. యూనో ఫాదర్ మదర్ కానీ చాలా లీడ్ రోల్స్ ఉంటారు కొంతమంది మంచి ఆర్టిస్టులని, ఈవెన్ హీరోయిన్ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన హీరోయిన్ కోసం చూస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ జూన్లో మేము రెగ్యులర్ షూటింగ్కి వెళ్తాము, ఈ మంత్ దిక్సూచి రిలీజ్ కాగానే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కానీ అన్నీ తొందరలో క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం మేము ఫిక్స్ చేసి చెప్తాము. మా టార్గెట్ ఏంటి అంటే అక్టోబర్లో సినిమాని రిలీజ్ చేయాలి అనేది మా మెయిన్ మోటో, ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ స్టూడియో పెట్టేసుకున్నాం మేము. సో అక్టోబర్లో డెఫినెట్గా అనుకున్నాం రిలీజ్ ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ కూడా చెప్పాలి, ఎందుకంటే నాకు దిక్సూచి కూడా విఎఫ్ఎక్స్ వల్ల లేట్ అయిపోయింది బాగా. సో ఇది అలా అవ్వకూడదు అని ఒక ప్రాపర్ ప్లాన్డ్గా మేము వెళ్తున్నాం. సో పక్క అక్టోబర్లో ఇది చిత్రసేన మీ ముందుకు వస్తుంది, అలాగే దిక్సూచి ఏప్రిల్ 3rd వీక్లో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ లగడబడి సార్. థ్యాంక్ యూ. యా.